హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వారికు ఈ నెల సెప్టెంబర్ 16, 17, 18 జరగబోయేది ఇదే. మీకు అతిపెద్ద లాటరీ అనేది కలగబోతుంది. సాక్షాత్తు దేవుళ్ళ అనుగ్రహమే మీ మీద కలగబోతుంది. ఇక ప్రతి ఒక్క దేవుడి చూపు మీ మీదే. అవునండి, దీంతోపాటు మీకు ఒక చిన్న బ్యాడ్ న్యూస్ కూడా ఉంటుంది. ఏ విధంగా లాటరీ కలుగుతుంది, అలాగే ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి, అలాగే మీతో పాటు మిమ్మల్నే నమ్ముకొని మీతోనే ఉంటూ మిమ్మల్ని ఎంతోసేపటికి నాశనం చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్న మీ శత్రువులు, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. సో తక్షణమే అన్ని పనులు ఆపేసుకొని ఫస్ట్ ఈ వీడియోని చూడండి. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అప్పుడే కదా ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఇక మనం వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే కదా ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, రాబోయే సమయంలో మీకు అతిపెద్ద మోతాదులో లాటరీ అనేది కలగబోతుంది. నిజంగానే మీకు లాటరీలో డబ్బులు అనేది రాబోతుంది, అది కూడా పెద్ద మోతాదులో అనేది రాబోతుంది. ఒకప్పుడు మీరు డబ్బుల్లో ఎంతో స్థిరంగా ఉండేవాళ్ళు, మీ దగ్గర ప్రతి ఒక్కటి చాలా నీట్గా ఆవిరిపరుచుకొని మీరు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మీకు చిన్న చిన్నగా డబ్బుకి సంబంధించిన ఎన్నో ఇబ్బందులకి మీరు గురవుతూ ఉన్నారు. మీరు ఎంతో మంచిగా ఆదాయం చేసుకున్న డబ్బులతో సహా ప్రతి ఒక్కటి మీకు కాస్త కాస్తగా లాస్లో పోవటం వలన డబ్బుకి సంబంధించిన ఇప్పుడు మీరు చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇక ఇక్కడ నుంచి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎక్కువ శాతం మోతాదులో మీకు డబ్బు అనేది దొరకబోతుంది. ఇక దానికి తోడు ఎలా అయితే మీరు మంచి స్టేజ్కి రాబోతున్నారో మీతో పాటు మీ శత్రువులు కూడా అలర్ట్ అయిపోతారు. వాళ్ళు ఎంతసేపటికి మీరు ఏం చేస్తున్నారా, ఎక్కడికి వెళ్తున్నారా, ఎలా మీరు ఎక్కువగా ఎదుగుతున్నారా అనేది మాత్రమే చూస్తూ ఉంటారు. వాళ్ళు పనులు ఆపుకొనైనా సరే కంప్లీట్ దృష్టి అనేది మీ మీద పెట్టి ఉంటారు. సో మిమ్మల్ని నాశనం చేయాలని, మీరు ఎక్కడికి కూడా ఎదగకూడదని చెప్పేసి, మీకు సక్సెస్ అనేది రాకూడదని చెప్పేసి కంప్లీట్ ఫోకస్ అనేది మీ మీద పెట్టారు కేవలం ఈ ముగ్గురు మనుషులే. ఈ ముగ్గురు మనుషులు ఎవరు, వాళ్ళ పేర్లు దేంతో స్టార్ట్ అవుతాయి, మీరు వాళ్ళని ఎలా గుర్తుపట్టగలరు, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోతో కంటిన్యూగా మీరు వినండి. ఇక ఫ్రెండ్స్, పోతే మీకు వచ్చేసేటప్పటికి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఈ ముగ్గురు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతసేపటికి మీ మీద నెగటివిటీ వైబ్స్ ఎక్కువగా ఉండాలని చెప్పేసి చిన్న చిన్న తంత్ర విద్యలు కూడా చేస్తూ ఉన్నారు. ఆ చిన్న చిన్న తంత్ర విద్యలు ఏవైతే ఉన్నాయో వాటి మూలాన మీకు చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. దాని మూలాన మీకు అయ్యే పనులు కూడా అవ్వకుండా ఆగిపోతున్నాయి. మీరు ఎందుకు ఇలా జరుగుతుంది, మనం ప్రతి ఒక్కటి చాలా ఆచితూచి అలాగే కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఈ వర్క్ స్టార్ట్ చేశాం కదా, అయితే ఎక్కడ మనకి లోటు అనేది ఉండిపోయింది, ఎందుకు మనకి సక్సెస్ అనేది రావట్లేదు, మనం అనుకున్నదంతా రివర్స్ ఎందుకు అవుతుందని చెప్పి మీరు మాత్రం ఆలోచిస్తూ ఉంటారు. మీకు తెలియని విషయం ఏంటంటే ఇది మీ పక్కన ఉంటూనే మీ గురించి అన్నీ తెలుస్తూ ఉంటేనే మీకల్లే ఇవన్నీ చేస్తున్న మీ శత్రువులు అన్నమాట. వాళ్ళు ఎంతో ఎక్కువగా నమ్మకంగా మీ చుట్టుపక్కన ఉంటేనే మీకంటూ ఇటువంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. మీరు మాత్రం మీ శత్రువుల్ని మర్చిపోయారు, కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీ వెనకే పడున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఎన్నో రకాలుగా ప్లాన్ చేసి మరీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఇకపోతే మనీ అనేది మీరు ఏదైతే దాచిపెట్టుకొని మంచిగా మీరు స్టేబుల్గా పెట్టుకున్న మనీ కూడా చాలా రకాలుగా వేస్ట్ అనేది అయిపోతుంది. మీరు పెట్టిన పెట్టుబడి రాకపోవటం, మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది తిరిగి రాకపోవటం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. మీరు కన్న కలలన్నీ కూడా ఎలాగా అవ్వకుండా అది వ్యర్థ అనేది అయిపోతుంది. కానీ మీరు ఎంతో మంచి మనసు కలిగి ఉన్నారు కాబట్టి మళ్ళీ మీకు మంచి అనేది తిరిగి వస్తుంది. అంటారు కదా మన కర్మఫలాలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా మనతో అనేది జరుగుతుంది. కాబట్టి దాంతోపాటు మీరున్న సిచ్యువేషన్లో మీ ఫ్యామిలీ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవటం అతిపెద్ద బాధాకరం. ఫ్యామిలీ మిమ్మల్ని సపోర్ట్ చేయకపోవటం, మిమ్మల్ని అర్థం చేసుకోకపోవటం వలన మిమ్మల్ని మీరు ఎంతో ఎక్కువగా ఒంటరితనంగా ఫీల్ అనేది అవుతూ ఉన్నారు. అయితే ఫ్రెండ్స్, మీరు ఇక అలా అనుకోవటం ఆపేయండి, ఎందుకంటే మీకంటూ మంచి రోజులు అనేవి వచ్చేసాయి. మీరు ఎంత ఎక్కువగా అయితే అవతల వాళ్ళ విషయాల్లో దూరి వాళ్ళకి సలహాలు ఇవ్వాలి అని చెప్పేసి అనుకోకుండా గమ్ముగా ఉంటారో మీకు అంతే మంచి అనేది జరుగుతుంది.
ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. మీరు మంచితనానికి పోయి మీకు చెడు చేసిన వాళ్ళకు కూడా వాళ్ళకి క్షమించే గుణం పెట్టుకొని అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇక మిమ్మల్ని ఎప్పటికీ ఎవరు కూడా బాగుపరచలేరు. శ్రీకృష్ణ కూడా గీతలో ఇదే చెప్పారు, మనకంటూ ఒకళ్ళు హాని కలిగించినప్పుడు మనసుపూర్తిగా వాళ్ళని క్షమించండి, కానీ మళ్ళీ అటువంటి మనుషులతో పాటు ఎటువంటి లావాదేవీలు కానీ ఎటువంటి సంబంధాలు కానీ పెట్టుకోవద్దు. టిట్ ఫర్ టాట్ లాగా ఎప్పుడు దాకైతే మనం ఉండమో అప్పుడు దాకా మన జీవితంలో వచ్చే దుఃఖానికి కారణం మనమే అవుతాం. కాబట్టి మీరు వేరే వాళ్ళ బాధ్యతలను కానీ వాళ్ళకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ కానీ వాళ్ళనే చేసుకునివ్వండి. మీరు మంచితనానికి పోయి వాటిని మేమే తీసుకుంటే మాత్రం చాలా ఎక్కువగా మీరు ఇబ్బందులు అనేది పడతారు. ఇకపోతే మీ హెల్త్ విషయం, హెల్త్కి వచ్చేసేటప్పటికి మీరు ఎక్కువ శాతంగా ఏ హెల్త్ నుంచి అయితే ప్రాబ్లం ఫేస్ అవుతూ ఉన్నారో దాంట్లో మీకు హోమియోపతిలో కానీ ఆయుర్వేదంలో మాత్రమే సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో తక్షణమే వాటిని అప్రోచ్ అవ్వండి. మీకు చాలా మంచి ప్రాబ్లమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి మంచిగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. మీరు ఎంతో ఎక్కువగా ఎమోషనల్స్గా ఉంటారు, ఎంతో ఎక్కువగా మీరు ఫీలింగ్స్తో ఉంటారు కాబట్టి మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని పక్క వాళ్ళు క్యాచ్ చేసి దాంతో వాళ్ళు ప్లే అనేది చేస్తున్నారు. వాళ్ళు ఎంతసేపటికి మీ దగ్గరికి వచ్చేసి ఎంతో బాధాకరంగా ఎంతో దీనభావంతో మీ దగ్గరికి వచ్చి మాట్లాడేటప్పటికీ మీరు కరిగిపోతారు. సో ఈసారి అలా చేయకండి. మనుషులకి తగ్గట్టుగానే వాళ్ళతో బిహేవ్ అనేది పెట్టుకోవడంలో తప్పు లేదు. మనం అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళు మనకి ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిసి కూడా వాళ్ళతో మనం నమ్మకంగా ఉండటం అనేది అది మన పొరపాటు. సో ఎవరు మనతో ఎలా ఉంటున్నారో దానికి తగ్గట్టుగానే ఉండటంలో ఎటువంటి తప్పు అనేది లేదు. ఇకపోతే స్టూడెంట్స్ లైఫ్ అనేది ఏదైతే ఉందో మీరు కాస్త శ్రద్ధ అనేది ఎక్కువగా చూపించాలి. ఎందుకు అనంటే మీరు ఎక్కువ శాతంగా మీ భాగ్యాన్ని నమ్ముతూ ఉంటారు. నా టైం ఇక్కడి నుంచి మంచిగా ఉంది కదా, ఇక నేను అంత కష్టపడకపోయినా పర్లేదు, నాకంతా మంచే జరుగుతుంది అని ఒక ఆలోచనలో ఉంటారు. టైం అనేది మనకి మంచి ఉన్నా సరే మనం అనేది ప్రయత్నం చేయకపోతే ఏది కూడా మనకి దక్కదు. సో ఫ్రెండ్స్, ఏదైనా వస్తువు మన ముందు ఉంది, మన దగ్గర ఉంది, అది మనకిదే అని అన్నప్పుడు కూడా మనం చేయి చాపి ఎప్పుడు దాకైతే ఆ వస్తువుని తీసుకొని మన దగ్గర తీసుకోమో అది మన తవ్వదు. సో పని అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. భాగ్యాన్ని నమ్ముకొని కూర్చుంటే ఏమీ జరగదు. ఇక వచ్చేసేటప్పటికి మీ శత్రువులు ఎవరైతే మీ చుట్టుపక్కన ఎస్ యు అండ్ ఆర్ పేరు కలిగిన వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళతో మీరు తస్మా జాగ్రత్త. వీళ్ళే మీ శత్రువులు. ఎంతో నమ్మకంగా మీకు అసలు వాళ్ళ మీద అనుమానమే రాదు అనంత క్లోజ్గా వీళ్ళు మీతో ఉంటారు. సో ఇటువంటి వాళ్ళే మీకు నమ్మక ద్రోహం అనేది చేస్తున్నారు. ఇక ఫ్రెండ్స్, డబ్బుకి సంబంధించిన ఇబ్బందులకి మీరు ఏదైతే గురవుతున్నారో దాని నుంచి బయటపడాలి అనంటే మీరు మీ ఇంట్లో ఏదో ఒక తీర్థస్థానానికి మీరు వెళ్ళినప్పుడు గంగాజలం కానీ లేదంటే తీర్థస్థానంలో ఉన్న నీళ్ళు ఏవైతే మనం ఇంటికి తెచ్చుకుంటామో దాంట్లో మంచిగా ఒక వెండి కాయిన్ సిల్వర్ కాయిన్ని వేసేసి మీ దేవుడి గుడిలో పెట్టేసుకోండి. ఈ విధంగా చేస్తే డబ్బుకి మీకు ఎప్పుడు కూడా కొరత అనేది ఉండదు. సో ఫ్రెండ్స్, మీ శత్రువుల పేర్లు ఎవరో అలాగే ఏ విధంగా డబ్బులు లోటు లేకుండా ఉండాలనేది చూశారు కదా. సో మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.